హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నా టెక్ వీడియోస్ మరి ఈరోజు వీడియోలో మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఏ ఏ సర్టిఫికేట్లు తీసుకురామని మన బ్రదర్ కాకినాడ అయితే కామెంట్ చేయడం జరిగింది అయితే ఈరోజు మనకి చెన్నైలో జోన్కి డీవీ అయితే జరగబోతుంది కదా అందులో మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు ఆ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ ఈ యొక్క వీడియోని అయితే చేసుకుందాం ఫ్రెండ్స్ మనకి ఇక్కడ పాయింట్ నెంబర్ వన్లో ఏమంటున్నారంటే టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ అయితే కావాలంటున్నారు ఓకే మీ దగ్గర అది ఇన్స్ట్రక్షన్స్ని దగ్గర పెట్టుకోండి నేను వీడియో చెప్పేటప్పుడు మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేది ఓకే మీ యొక్క ఇన్స్ట్రక్షన్స్లో ఏమంటున్నాడంటే టెన్త్ క్లాస్ గురించి అయితే మీ యొక్క మార్క్ లిస్ట్ ఓకే మీకు అర్థమవుతుంది కదా మార్క్ లిస్ట్ అయితే దగ్గర పెట్టుకోమన్నాడు ఇది నా మార్క్ లిస్ట్ ఇక్కడ నా పేరు మా నాన్నగారి పేరు మా అమ్మగారి పేరు ఉండటం జరిగింది ఇక్కడ మా ఇంటి పేరు ఇనీషియల్ కంపల్సరీగా ముగ్గురికి ఉంది నాకు మా ఇనీషియల్ ఉంది మా ఫాదర్కి ఇనీషియల్ ఉంది మా మదర్కి ఇనీషియల్ ఉంది సేమ్ ఇదే విధంగా ఫ్యూచర్లో ఎవరైనా సరే అప్లికేషన్ పెట్టేటప్పుడు మీకు టెన్త్ క్లాస్లో ఇనీషియల్ ఎలా ఉందో మీ ఫాదర్కి మదర్కి ఆ విధంగా సబ్మిట్ అలాగే అప్లికేషన్లో కూడా సబ్మిట్ చేయండి మనల్ని ఏమంటున్నాడంటే ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడే ఉండిద్ది ఓకేనా డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఉండిద్ది అనమాట అయితే ఒక డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు చెకప్ చేస్తారు మన అప్లికేషన్లో పెట్టిన డేట్ ఆఫ్ బర్త్ ఒకటేనా కాదా అని ఓకే డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉందనుకోండి మీరు ఆధార్లో కరెక్షన్ చేసుకొని అంటే మీ అప్లికేషన్ ప్రకారం మీ ఆధార్లో వాటిల్లో ఉంటే ఒక అఫిడవిట్ నేను ఇలా మిస్టేక్ చేసి మాకు అప్లికేషన్ పెట్టేటప్పుడు అక్కడ ఇంటర్నెట్ సెంటర్ వాళ్ళు కొంచెం మిస్టేక్ చేశారు దానివల్ల నాకు డేట్ ఆఫ్ బర్త్ అనేది తప్పడింది నాకు ఒరిజినల్గా అయితే ఇదే ఉంది అని ఒక అఫిడవిట్ తీసుకెళ్ళండి ఎవరైతే లాయరు నోటరీ చేస్తారు కదా మనకి సిటీ మనకి కోర్టుల దగ్గరలో అక్కడ నోటరీ చేసి అతని దగ్గరికి వెళ్ళి నాకు ఇలా మిస్టేక్స్ ఉంది దానికి కరెక్షన్ ఇలా ప్రూఫ్ చూపి చూపిస్తే మీకు నోటరీ అయితే చేసేస్తారు ఓకేనా ఫ్రెండ్స్ ఇదనమాట మనకి టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ ఎందుకు అడుగుతాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి మన నేము మన ఫాదర్ నేము మన మదర్ నేము ఇంకా డేట్ ఆఫ్ బర్త్ వీటి కోసం చెకింగ్ కోసం అయితే వేస్తాడు ఇంకా మళ్ళీ అలాగే మనకి ఇక్కడ ఎప్పుడు పాస్ అయ్యామనేది ఉంది ఇక్కడ ఓకే వీటిని అయితే చెకప్ చేస్తారు నేను చూడండి టెన్త్ క్లాస్లో నాకు స్టడీ సర్టిఫికెట్ అనమాట ఓకే ఇది కూడా నేను దగ్గర పెట్టుకున్నా ఇవి టెన్త్ క్లాస్కి ఇంత పెట్టుకుంటే చాలు ఇంకా ఇంటర్ మార్క్స్ మేమో ఓకే ఇంటర్ మార్క్స్ మేమో కూడా దగ్గర పెట్టుకోవాలి ఇంకా తర్వాత థర్డ్ పాయింట్ డిగ్రీ అన్నాడు కదా చూడండి ఫ్రెండ్స్ బీటెక్ చేసిన వాళ్ళకైతే ఇది జేఎన్టీ నుంచి వచ్చినటువంటి మార్క్స్ మెమో ఓకేనా బీటెక్ చేసిన వాళ్ళకి మార్క్స్ మెమో ఇది నాలుగు సెమ్లు కూడా ఇక్కడ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ ఓకే ఇక్కడ మొత్తం ఇటు నాలుగు సెమ్లు ఇటువైపు నాలుగు సెమ్లు మొత్తం ఎనిమిది సెమ్ముల యొక్క మార్క్స్ అయితే మనకి ఇక్కడ రికార్డ్ అయ్యి ఉంటాయి ఇంకా అలాగే మాకు పాస్ అయినట్టుగా ఏ సెమ్ది ఆ సెమ్మే మళ్ళీ సపరేట్ సపరేట్ మార్క్ లిస్ట్ కూడా వస్తాయి వీడేమన్నాడంటే సెమ్ వైజ్గా ఇవ్వమన్నాడు నాకు తెలిసి అయితే ఈ మార్క్స్ మేమో సరిపోయిద్ది ఓకేనా ఒకవేళ ఈ పెద్ద మార్క్స్ మేమో లేదనుకోండి మీకు షీట్స్ లాగా ఇస్తారు ఓకే ఏ సెమ్లో అన్ని సబ్జెక్టులు పాస్ అయినట్టుగా షీట్లు ఇస్తారు అలా ప్ర మీరు ఎన్ని సెమ్లు రాస్తే అన్ని సెమ్లకి మీకు మార్క్స్ మెమోలు అయితే వస్తాయి అవి మీకు కాలేజీ వాళ్ళు కొంతమంది ఇచ్చి ఉంటారు కొన్ని చోట్ల ఇచ్చి ఉండరు మీకు కావాలనుకుంటే కాలేజీకి వెళ్తే ఇచ్చేస్తారు ఓకేనా ప్రతి సెమ్ది మీకు ఇచ్చేస్తారనమాట ఇది సంగతి ఇంకా మీకు బీటెక్ యొక్క ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇలా ఉండిద్ది నాకైతే ఓడి రాలేదు ఓకే నాకు ఓడి రాల ప్రజెంట్ నా దగ్గర ప్రొవిజనలే ఉంది అవసరం వాళ్ళు అవసరం అని నాకు తెలిసి అయితే ప్రొవిజనల్ సరిపోయిద్ది ఒకవేళ ప్రొవిజనల్ లేకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు కం కంపల్సరిగా ఓడి అయినా ఉంచుకోండి ఎయిదర్ ప్రొవిజనల్ ఆర్ ఒరిజినల్ డిగ్రీ ఈ రెండిట్లో ఏదైనా కానీ ప్రాబ్లం ఉండదు ఇలా నాకు బీటెక్ బీటెక్ సంబంధించి మార్క్స్ మేమో ఉంది అంటే ఇక్కడ బీటెక్ది ఎందుకు అడుగుతాడంటే మనం ఇక్కడ ఎప్పుడు పాస్ అయ్యామనేటువంటి డేట్ అయితే ఉండిద్ది మాకు డేట్ అయితే లేదు కానీ ఇక్కడ మంత్ ఉందన్నమాట ఓకే మంత్ ఉంది ఓకే ఏప్రిల్ మంత్ అని ఈ విధంగా ఫ్రెండ్స్ డేట్ అయితే చెక్ చేస్తాడు మనం ఇప్పుడు నాకు ఏం జరిగిందంటే నేనేం చేశానంటే బీటెక్లో నాకు ఇక్కడ డేట్ లేదు మార్క్స్ మెమోలో అప్పుడు నేనేం చేశాను ఏప్రిల్ మంత్ అయితే పెట్టాను నాకు నచ్చిన డేట్ ఏదో ఒకటి ఇచ్చేసాను నేనైతే ఒకవేళ అయితే ఒకవేళ మిస్టేక్స్ అయితే వాళ్ళు రేపు నాకు చెప్తారు డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఒక అఫిడవిట్ తీసుకెళ్తామో లేకపోతే యూనివర్సిటీకి వెళ్ళి తీసుకురావటం ఏదో ఒకటి చేస్తాను ఇది ఫ్రెండ్స్ మరి ఇక్కడతో మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ గురించి అయితే అయిపోయింది తర్వాత పాయింట్ అంటే మనకి రైల్వే ఫార్మేట్లో ఎనక్జర్ వన్ ఉండేది కదా ప్రజెంట్ నేను ఇంకా స్టేషన్ మాస్టర్కి ఇంకా సెలెక్ట్ కాలేదు కాబట్టి నేను ఇంకా చేయించుకోవాలి నాకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇప్పుడే లేదు ఒకవేళ లెవెల్ ఫైవ్ ఇచ్చాడు అనుకోండి అందులో సెలెక్ట్ అయితే అప్పుడు తెచ్చుకుంటా అది ఒక వన్ ఒక రోజులో పైన అయిపోయింది నాది ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ అదే ఎస్సీ క్యాస్ట్ నాకన్నా వన్ ఒక రోజులో అయిపోయింది అనమాట అయితే నా దగ్గర అప్లికేషన్ మనం అప్లై చేసేటప్పుడు నాకు రెండు వేల పద్దెనిమిదిలో నేను క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తెప్పించుకున్నాను మీ సార్ నుంచి అప్పటిది అప్లికేషను సేమ్ నాకు దీని మీదే నాకు ఎస్సీ ఎస్టీ ట్రావెల్ పాస్ అయితే వచ్చింది ఓకేనా ఇక్కడ మీకు నెంబర్ కనిపించింది కదా ఈ యొక్క నెంబర్ మీద మనకి కనిపించింది వచ్చిద్దనమాట ఎస్సీలకి ఎస్టీలకి ట్రావెల్ పాస్ ఈ నెంబర్ మీకు ఎస్ఎస్టి ట్రావెల్ పాస్లో కూడా కనిపించింది ఓకే మీరు ట్రైన్లో జర్నీ చేసేటప్పుడు కంపల్సరీగా ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో దీన్ని కంపల్సరీగా చూపించాలి ఓకే నేను ఎట్లా ఎగ్జామ్కి వెళ్ళి వస్తున్నానని చూపిస్తే మిమ్మల్ని ఎవ్వరు కూడా ఏమన్నారు ఓకే ఇంకా నెక్స్ట్ ఫ్రెండ్స్ ఓబీసీలకి అయితే ఎన్ఎడ్జ్ టూ ఉంది అందులో నాన్ క్రిమిలేయర్ అని ఉండద్ది అది వన్ ఇయర్ కన్నా ఎక్కువై ఉండేవాడు ఇప్పుడు మనకి రెండు వేల ఇరవై రెండు ఇప్పుడు నవంబర్లో వెళ్తామనుకోండి రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ తర్వాతే అంటే ఈ యొక్క రెండు వేల ఇరవై రెండులో ఎప్పుడు తీసుకున్నా మీకు అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఓకే రెండు వేల ఇరవై రెండులో మీరు ఎప్పుడు తీసుకున్నా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇది అది ఈ ఓన్లీ రైల్వే ఫార్మేట్స్ గుర్తుంచుకోండి ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ కానీ ఓబీసీలు కానీ ఓకే నాన్ క్లి క్రిమిలేయర్ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ ఈబీసీ అయినా ఎవరైనా సరే మనం అప్లోడ్ చేసేటప్పుడు రైల్వే ఫార్మేట్ మనకి నోటిఫికేషన్ చివరిని ఇచ్చినటువంటి ఎనక్జర్స్ అవి మాత్రమే మీరు అప్లోడ్ చేయాలి గుర్తుంచుకోండి మనకి మీసావులో ఇచ్చారు కదా వీటిని అయితే మీరు అప్లోడ్ చేయొద్దు ఓకే కావాలంటే అక్కడ ప్రూఫ్కి తీసుకెళ్ళండి మీరు డీవీకి వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళండి మీతో పాటు కానీ అప్లోడ్ చేసేటప్పుడు మాత్రము ఇలా ఎనక్జర్లు అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉండద్ది ఇంకా ఓబీసీలకి ఎనక్జర్ టూ ఉంది ఇంకా నాన్ క్రిమిలేయర్ లేయర్ డిక్లరేషన్ అవుట్ ఉండద్ది అది ఎన్ఎక్జర్ టూ ఏ దాన్ని కూడా మీరు ఫిలప్ చేసుకోండి ఇంకా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి ఇంకా అలాగే మరి ఇది కూడా ఉంది కదా ఎన్ఎక్జర్ త్రీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎన్ఎక్జర్ త్రీ ఓకే ఓబీసీ క్యాండిడేట్స్కి మాకు సర్టిఫికేట్ చేయండి అని ఒక బ్రదర్ అయితే అడిగారు ఆ బ్రదర్ పేరు నాకు గుర్తులేదు ఈ ఓబీసీలు ఎవరైనా సరే స్టేషన్ మాస్టర్కి సెలెక్ట్ అయితే టెన్త్ క్లాసు ఇప్పుడు నేను చూపించినవన్నీ ఇంటర్ మార్క్స్ మేము డిగ్రీ మాక్సిమమో ప్లస్ ప్రొవిజినల్ కానీ డిగ్రీ కానీ అదే ఒరిజినల్ డిగ్రీ కానీ ఇవి తర్వాత ఎన్ఎక్జర్ టూ ఎన్ఎక్జర్ టూ ఏ ఇవి ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనుకోండి మీకు డిశ్చార్జ్ అయినట్టుగా ఒరిజినల్ డిశ్చార్జ్ సర్టిఫికెట్ ఇస్తారు ఇది ఒకటి ఇంకా ఎన్ఓసి కరెంట్ ఎంప్లాయీ అనుకోండి మీకు ఎన్ఓసి ఉండిద్ది నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అని మీరు ఎంప్లాయీగా ఏదన్నా ఒక చోట ఎంప్లాయ్గా చేస్తుంటే గవర్నమెంట్ ఎంప్లాయ్గా మీకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇస్తేనే మీకు తర్వాత జాబ్ పోస్టింగ్ అనేది ఉంటుంది నేను దాని గురించి కూడా చెప్తాను తర్వాత కొద్దిసేపు ఉంటే ఆల్రెడీ వీడియో కూడా చేసి పెట్టాను ఇంకా ఈబీసీ క్యాండిడేట్స్కి ఇన్కమ్ సర్టిఫికెట్ దాంతోపాటు ఎన్ఎక్జెడ్ త్రీ ఏ ఉండాలి ఓకే త్రీ ఏ ఇవి అనమాట ఈ తర్వాత మైనార్టీ ఇక్కడ గమనించండి మైనార్టీ అంటే ముస్లింలు ముస్లింలు క్రిస్టియన్స్ సిక్కులు బౌద్ధులు జైనులు జొరాస్టియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఓకేనా ఎనక్జర్ సెవెన్ అని ఉండేది ఎనక్జర్ సెవెన్ ఎనక్జర్ ఫోర్ ఫోర్ ఫ్రెండ్స్ ఎనక్జర్ ఫోర్ అనేది మైనారిటీ క్యాండిడేట్స్కి వీళ్ళందరూ కూడా ఆ యొక్క ఫార్మేట్లు మీరు చేయించుకోవాలి ఇది ఓకే అందరికి కూడా మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి అయితే చెప్పేశాను ఇప్పుడు ఎక్సర్వీస్ మ్యాన్లు ఎవరైతే ఈ వీడియోస్ వస్తున్నారో గమనించండి ఎక్సర్వీస్ మ్యాన్కి ఒరిజినల్ డిశ్చార్జ్ సర్టిఫికెట్ ఉండాలి ఇంకా కరెంట్ ఎంప్లాయ్ అయితే ఎన్ఓసి కూడా నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ కూడా ఉండాలన్నమాట ఇది ఎక్స్ సర్వీస్ మ్యాను రెడీ చేసుకోవాల్సింది ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఎన్ఎక్జర్ సెవెన్ ఓకేనా రోమన్ అంకిల్లో ఉండిద్ది మనకి ఎన్ఎక్జర్ సెవెన్ అనేది ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వద్దాం ఇప్పుడు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అంటే వికలాంగులు కదా ఇప్పుడు కొంతమందికి ఒక వికలాంగుడు అంటే ఇప్పుడు ఒక కళ్ళు లేకపోవటము లేకపోతే మూగో చెవో లేకపోతే నడవలేకపోవటము కళ్ళు కన సరిగ్గా కనపడకపోవటం ఈ విధంగా ఉంటాయి కొంతమందికి మూగా చెవుడు రెండు ఉంటాయి గమనించారా ఇతనికి రెండు ప్రాబ్లమ్స్ కొంతమందికి ఒక ప్రాబ్లం ఉండిద్ది కానీ కొంతమందికి రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి ఓకేనా కొంతమందికి లెప్రసీ ఉండిద్ది ఇంకా సైట్ కూడా ఉండిద్ది ఈ విధంగా అయితే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ గమనించండి మీకు మెడికల్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి ఒకటి సదరం సదరం ఉంటే ఓకే ఇంకా మెడికల్ సర్టిఫికేట్ కూడా ఉంటే ఓకే ఓకే దీంతోపాటు ఇంకా మీకు ఎన్ఎక్జర్ ఫైవ్ ఏ ఫైవ్ బి ఫైవ్ సి ఫైవ్ ఈ ఈ విధంగా ఉన్నాయి ఎన్ఎక్జర్ ఫైవ్ ఏ అనేటువంటిది పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్లో ఒక ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు అంటే కళ్ళు లేకపోవటం లేకపోతే చెవులు అదే మూగ చెవుడు ఇదా కానీ ఎన్ఎక్జర్ ఫైవ్ బి అనేటువంటిది రెండు డిసీజెస్ ఉన్నటువంటి వాళ్ళు రెండు అంటే ఏంది మూగ చెవుడు రెండు ఉంటే ఓకేనా ఏదో ఒకటైతే ఫైవ్ ఏ రెండు ఉంటే ఫైవ్ బి ఈ విధంగా గుర్తుంచుకోండి ఇంకా లెపరసీ వాళ్ళకి ఈ విధంగా కొన్ని అయితే ఎనక్జర్స్ అన్ని మీరు వెళ్ళి చెక్ చేసుకోండి ఇంకా కరెంట్ ఎంప్లాయీ ఉంది కదా కరెంట్ ఎంప్లాయీ అయితే అంటే ఒక స్టేట్ గవర్నమెంట్లో కానీ మనకి అదే సెంట్రల్ ఎం ఎంప్లాయ్ కానీ ఎవరైనా సరే వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే తీసుకురావాలి ఇప్పుడు పోస్ట్ మ్యాన్గా చేస్తున్నారు వాళ్ళకి ఎన్ఓసి ఇవ్వరు ఓకేనా డైరెక్ట్ రిజైన్ చేయాల్సిందే అప్పుడు ఏం చేయాలంటే మీకు కనుక వచ్చిద్దని నమ్ముకుంటే మీరు రిజైన్ చేసేసి ఎన్ఓసి సర్టిఫికేట్ మరి సారీ ఒక్క నిమిషం గమనించండి వాడేమన్నాడంటే కరెంట్ ఎంప్లాయీ అయితే ఎన్ఓసి సర్టిఫికేట్ ఇవ్వాలి ఒకవేళ ఎన్ఓసి సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేని పక్షంలో మీరు రిజైన్ చేసి అందులోకి వెళ్లాల్సి ఉంటుంది నా ఫ్రెండ్స్ ఇది ఒక క్లారిటీ వచ్చింది కదా కరెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో మీరు ఖచ్చితంగా ఎన్ఓసిని సబ్మిట్ చేయాల్సిందే ఒకవేళ అది లేని పక్షంలో మీరు చేస్తున్నటువంటి ఉద్యోగానికి రిజైన్ చేసేసి మీరు నార్మల్గా వెళ్ళిపోవాలనుకుంటా అదొకటి ఇంకా డెప్త్గా ఎంక్వైరీ చేయండి ఓకే ఇప్పుడు మనకి పాయింట్ నెంబర్ త్రీలో ఏమంటున్నాడంటే అప్లికేషన్ నేము అంటే ఇప్పుడు నేను నా పేరు నాని నేను నాని నుంచి నరేష్ నరేష్గా మార్చుకున్నాను నరేష్గా మార్చుకున్నట్టుగా మీరు ఒక లీగల్ డాక్యుమెంట్ అయితే తీసుకురావాలి చాలామంది పర్సన్స్కి టెన్త్ క్లాస్లో నా నా పేరు టెన్త్ క్లాస్లో నాని ఉండిద్ది అదే ఇప్పుడు ప్రజెంట్ నేను అప్లికేషన్లో నరేషన్ ఫిట్ చేసుకున్నా నా పేరు ఉద్యోగంలో కూడా నరేష్ అనే రావాలి అప్పుడేం చేయాలి నేను నాకు ప్రూఫ్లు చూపించాలి ఆధార్లో కానీ ఓటర్లో కానీ బ్యాంక్ ఐడి బ్యాంక్ ఐడిలో కానీ ఏడా రేషన్ కార్డులో కానీ ఏదో ఒక దాంట్లో మీరు నరేష్ అనే పేరు మీద అయితే గుర్తింపు పొంది ఉండాలి ఇంకా అలాగే లీగల్ డాక్యుమెంట్ కూడా ఒకటైతే తీసుకోవాలి ఓకే లాయర్ దగ్గరికి వెళ్ళి ఒక లీగల్ డాక్యుమెంట్ అనేది కూడా తీసుకోవాలి ఇది నేమ్ చేంజ్ అయినటువంటి వాళ్ళు ఇంకా డైవర్స్ డైవర్స్ తీసుకున్నటువంటి వాళ్ళకి ఏంటంటే మీకు కోర్టు డైవర్స్ ఇచ్చింది కాబట్టి ఆ యొక్క కోర్టులో మీకు జుడిషియరీ ఇచ్చిన ఇచ్చినటువంటి ఆ యొక్క డైవర్సిఫికేషన్ సర్టిఫికేట్ అయితే చూపించాలి ఎవరైతే డైవర్స్ తీసుకున్నామని మీరు అప్లికేషన్లో పెట్టారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క సర్టిఫికేట్స్ అయితే చూపించాలి ఇంకా భర్త చనిపోయడాన్ని విడోస్గా మారినటువంటి వాళ్ళు విడో క్యాండిడేట్లు కూడా ఉంటారు కదా వాళ్ళు కూడా వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ డెత్ సర్టిఫికేట్ ఆఫ్ హస్బెండ్ మీ యొక్క భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ని అయితే మీరు చూపించాలి అక్కడ ఇంకా అలాగే ఒక అఫిడవిట్ కూడా రెడీ చేయించుకోవాలి నేను ఇంకా వేరే మ్యారేజ్ అయితే చేసుకోలేదు ఇంకా నేను ఇంతే నేను మ్యారేజ్ చేసుకోలేదు అనేది మీరు ఒక అఫిడవిట్ అయితే చేయించుకొని వెళ్ళాలి ఇది వీడియోస్ అది పదిహేనవ పాయింట్లో ఉంది ఇంకా పదహారవ పాయింట్లో ఏమంటున్నాడంటే ఎనీ అదర్ రిలేటివ్ డాక్యుమెంట్స్ అన్నాడు ఎనీ అదర్ రిలేటివ్ డాక్యుమెంట్స్ అంటే నేను చెప్తాను అండి ఇగో ఇది నా ఆధార్ కార్డు ఓకే ఆధార్ కార్డు ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ ఇంకా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఓకే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ బ్యాంక్ పాస్బుక్ బ్యాంక్ పాస్బుక్ ఇవన్నీ కూడా మీరైతే అక్కడ చూపించాలి వాళ్ళు అవసరం అయితే తెచ్చుకుంటే మంచిది ఓకేనా తెచ్చుకుంటే మంచిది గట్టిగా వాళ్ళు అడగలేదుగా వాళ్ళు బ్యాంక్ పాస్బుక్ తెమ్మలేదుగా ఓటర్ ఐడి తెమ్మలేదుగా అని అనుకో మాకండి ఎనీ అదర్ డాక్యుమెంట్ అన్నాడంటే మీ దగ్గర ఏదైనా ప్రూఫ్లు ఉంటే మరి భారత ప్రభుత్వం గుర్తించినటువంటి ప్రూఫ్లు ఏదైనా సరే మీరు తీసుకువెళ్ళవచ్చు ఓకే ఇది ఒకటి ఫ్రెండ్స్ ఇంకా ఇంకా మాట్లాడుకుందాం తర్వాత ఏమన్నాడంటే మూడు పాస్పోర్ట్ సైజు ఫొటోస్ అయితే తెచ్చుకోమన్నాడు మూడు ఈ లోపలవి ఓకేనా మూడు నెల నెలలో లోపలని ఎందుకన్నాడంటే ఫ్రెండ్స్ ఇప్పుడు రేపు మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్లో వాడు ఏదో ఒక అప్లికేషన్ ఇస్తాడు అక్కడ మన ఫోటోని జాయింట్ చేస్తాడు మీరు రీసెంట్గా ఎగ్జామ్స్కి తీసుకెళ్ళినటువంటి ఫొటోస్ కాకుండా నేను చెప్తున్నాను కొత్తగా మళ్ళీ ఫొటోస్ దిగండి ఆ యొక్క ఫొటోస్ మీకు వాళ్ళ దగ్గర ఉంచుకునేది లేకపోతే మనకి మీరు జాయిన్ అయినప్పుడు ఎస్ఆర్ అని ఉండేది ఒకనా సర్వీస్ రికార్డు అందులో అవే ఫొటోస్ కనుక అటాచ్మెంట్ చేశారు అనుకోండి మీరు ఎప్పుడో పాత ఇస్తే మీ ఫేస్కి రేపు ఫ్యూచర్లో ఉండే మీ ఫేస్కి గుర్తింపు ఉండదు మీరు కనుక చక్కగా ఒక ఫోటో దిగితే నేను జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడు ఈ ఫోటోరా అప్పుడు దిగాను ఈ ఫోటో అని మీకు ఒక కళలాగా గుర్తుండేది చక్కగా ఒక డబ్బులు పోయినా పర్వాలేదు ఒక వంద రూపాయలు యాభై రూపాయలు చక్కగా వెళ్ళి ఫొటోస్ అయితే దిగి కొత్త ఫొటోస్ అయితే సబ్మిట్ చేయండి రేపు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఇది నా అయితే చిన్న రిక్వెస్ట్ మీకే గుర్తుగా ఉండిద్ది ఓకేనా ఇంకా అప్పర్ పో అప్పర్ పోషన్ అప్ సిబిఏటి లేదా సీబీఏ సీబీటీ అన్నాడు నేను మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది ఆ క అప్పర్ అన్నమాట మనకి హాల్ టికెట్ ఇచ్చిద్ది కదా హాల్ టికెట్ని రెండు సగాలు చేయమంటాడు కింద ఆఫ్ వాడు తీసుకుంటాడు పై ఆఫ్ మనకిస్తాడు ఓకే ఇది నా లెవెల్ ఫైవ్ యొక్క నేను లెవెల్ ఫైవ్కి రాసినటువంటి ఎగ్జామ్ది ఓకే మీకు కనిపిస్తుందా ఇక్కడ నేను సంతకం కూడా చేసే ఇక్కడ ఓకే ఇంకా అలాగే ఇది నా లెవెల్ త్రీది లెవెల్ త్రీ లెవెల్ త్రీ ఎగ్జామ్ది ఇంకా ఇది నా లెవెల్ టూ ఎగ్జామ్ది లెవెల్ టూ లెవెల్ ఫైవ్ లెవెల్ త్రీ లెవెల్ టూ ఇంకా నా సైకోమెట్రిక్ ఎగ్జామ్ది ఓకే సైకోమెట్రిక్ నేను ప్రూఫ్లు అయితే చూపించగలను అలా బ్రదర్ నేనైతే ఉంచుకోలేదు ఆ రోజే పారేసాను లేకపోతే ఏడో పడిపోయిందంటారేమో ఇక్కడ మనకి రైల్వే వాడైతే ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి అంటున్నాడు మీరేం చేస్తారంటే నా యొక్క సజెషన్ ప్రకారం మీరు ఆ టయానికి మెయిల్ లో పెట్టుకోవటమో మీ ఫ్రెండ్స్కి సెండ్ చేయటమో లేకపోతే ఏదో ఒకటి చేసి ఉంటారు గమనించండి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఒకవేళ ఈ యొక్క హాల్ టికెట్స్ కనుక డౌన్లోడ్ కావట్లేదు అనుకుందాం ఓకే హాల్ టికెట్స్ ఇప్పుడు రావట్లేదు మీరు ఆల్రెడీ ఒక పీడిఎఫ్ అయితే చేయించుకొని పెట్టుకొని మీ ఫోన్లో దాచిపెట్టుకొని ఉంటారు దాన్ని ప్రింట్ తీసుకొచ్చుకోండి అది ఒక సజెషన్ ఇంకేం చేస్తారంటే ఎక్కడో మీరు మర్చిపోయి ఉంటారు ఎగస్ట్రా జెరాక్సులు తీపిచ్చుకొని మీ ఇంట్లో ఏడో చోట పెట్టుకొని ఉంటారు అది ఒకసారి చెకప్ చేసుకోండి ఇవి ఉంటే ఇంక మీకు ప్రాబ్లం ఉండదు ఇవి లేని పక్షంలో నేను చెప్తున్నాను మీ ఫోన్లో ఏడవ చోట సేవ్ చేసుకుని హాల్ టికెట్ ఉంటము లేకపోతే మీ పే మీ మెయిల్లో ఏడవట ఏడవ చోట సేవ్ చేసుకుని ఉండటమో మీ ఫ్రెండ్కి సెండ్ చేయటము లేకపోతే నెట్ షాప్ అతనికి ఈమెయిల్ చేసి ప్రింట్ ఇవ్వండి అంటారు ఆ విధంగా ఒకవేళ అతను ఉంచుకున్న మీరు మీ దగ్గర సెండ్ లిస్ట్లో ఉండిద్ది ఒకవేళ మీరు నెట్ సెంటర్లో ప్రింట్ ఇచ్చినట్టయితే వాళ్ళ గూగుల్ అకౌంట్లో కూడా మ్యాక్సిమం ఉంటే ఉండొచ్చు ఒకవేళ ఈ ప్రయత్నాలు ఏదో ఒకటి చేయండి నేనైతే ఉంటే ఖచ్చితంగా తెచ్చుకోండి లేకపోతే ఏంటి బ్రదర్ అంటారేమో మనమేం చేయలేము ఆ రోజు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మిమ్మల్ని ఎక్స్క్యూజ్ చేస్తే ఓకే నాట్ ఏ ప్రాబ్లం దీని గురించి అయితే నేను కన్ఫామ్గా అవసరం లేదో అని చెప్పలేను అవసరం ఉంది అని చెప్పలేను ఉంటే తెచ్చుకోమని చెప్ చెప్తాను ఇంకా మనకి ఆధార్ జిరాక్సులు ఓకేనా ఆధార్ జిరాక్స్ టూ సైడ్ అనమాట చూపిస్తాను చూడడండి టూ సైడ్ అంటే ఇది అర్థమవుతుంది కదా టూ సైడ్ ఈ విధంగా మీరు టూ సైడ్ ప్రింట్ తీపిచ్చుకోవాలి ఇది ఫ్రెండ్స్ మరి ఇంకా తర్వాత మనల్ని ఏమన్నా అంటే రిసిప్ట్ ఆఫ్ పేమెంట్ అన్నాడు ఫ్రె ఫ్రెండ్స్ ఇవ ఇప్పుడు ఇవంటే మనకు మధ్యలో చేసాం రిసిప్ట్ ఆఫ్ పేమెంట్ అనేది కొంచెం కష్టమే వాస్తవానికి మీరేం చేస్తారంటే మీకు ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ ఉండదు కదా అప్పుడు అప్లికేషన్కి మీరు ఏదో ఆ మంత్లో అయితే చేసి ఉంటారు మీ బ్యాంక్కి వెళ్ళి వాళ్ళు ఆ మంత్లో స్టేట్మెంట్ ఇవ్వమంటే స్టేట్మెంట్ ఇస్తారు ఓకేనా మీ దగ్గర రిసిప్ట్ కనుక లేకపోతే ఆ పని చేయండి బ్యాంక్కి వెళ్ళి మీరు అప్పుడు మిమ్మ మీ మదర్ దగ్గ మీ దగ్గర అకౌంట్లు లేవనుకోండి మీ మదర్దో మీ ఫాదర్దో మీ రిలేటివ్స్దో లేదా మీదో ఏదో ఇచ్చుంటారు కదా దాని ప్రకారము మీరేం చేస్తారంటే మీ యొక్క రిసిప్ట్స్ అయితే రెడీ చేసుకోండి ఇది కూడా కన్ఫామ్గా కావాలి అవసరం లేదని అయితే నేనైతే చెప్పలేను ఆధారు పాస్పోర్ట్ అయితే తీసుకువెళ్ళండి ఇంకా ఇవంటే అందరి దగ్గర ఉండవు అప్పర్ పోర్షను నా దగ్గర అయితే బయలు అప్పు ఉంచుకున్నా నేను కూడా ఓకే నేను ఇంకా అలాగే ట్రావెల్ పాస్లు కూడా ఉంచుకున్నాను ఎందుకైనా మంచిదిలే అని ఓకే ఇంకా అలాగే నేను ఇంకా మెడికల్ నాకు ఓపీ రాసిస్తారు కదా గవర్నమెంట్ హాస్పిటల్లో నేను చేయించుకున్నాను ఓపీ మెడికల్ నాకు సిక్స్ బై సిక్స్ వేసారు ఆ రోజు చదవగలిగాను చక్కగా బాగానే ఉంది ఓకే ఇది ఫ్రెండ్స్ మరి మీకు అంతా వివరించనుకుంటున్నాను ఇక్కడ ఏమన్నాడంటే ఇవన్నీ కూడా ఎవరైతే తెచ్చుకోరో ఓకేనా వాళ్ళందరినీ కూడా రిజెక్ట్ చేస్తాము అని అయితే చెప్పాడు కానీ చూడాలి మ్యాక్సిమం ఒక ఫ్రెండ్స్ చూడండి యొక్క పయాప్రపోషన్ లేకపోతేనే రిజెక్ట్ చేస్తే ఇంక దేనికి ఓకేనా అది మనమైతే అబ్జెక్షన్ పెట్టుకుంటాం సార్ నాకు మిస్ అయిపోయింది అలా పోయింది ఇలా పోయిందని మాక్సిమం అయితే ఎక్స్క్యూజ్ చేస్తారు నాకు తెలిసినంత మటుకి కాకపోతే వాడు తెమ్మని చెప్పాడు కాబట్టి ఉంటే తీసుకువెళ్ళండి ఇంకా డీవీలో ఏదైనా సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ కనుక మీరు మర్చిపోయి అనుకోండి మీరు కనుక ఖచ్చితంగా ఫెయిల్ ఓకే అది ఒకటి ఇంకా ఎస్సీ ఎస్టీ ట్రావెల్ పాస్ అనేది ప్రొడ్యూస్ చేస్తానన్నారు డీవీకి కూడా ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరికి కూడా ట్రావెల్ పాస్ కూడా వచ్చింది ఇప్పుడు మనకి సిబిటి టూకి ఇప్పుడు వీటన్నిటికి నేను ట్రావెల్ పాస్ అని చూపించాను కదా ఓకే ఇది ఇంకా చూపిస్తాను ఆగండి ట్రావెల్ పాస్ నాది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ట్రావెల్ పాస్ నాది ఓకేనా ఈ ట్రావెల్ పాస్ కూడా మనకు వచ్చింది రేపు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా వెళ్ళేటప్పుడు ఇంకా వాడేమంటున్నాడంటే ఇరవై నాలుగు రూపాయల మెడికల్ చనాలా చలానా మనకి ఏడవ పాయింట్లో చెప్తున్నాడు మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన రోజే డాక్యుమెంట్ వెరిఫికేషన్ రోజే మీరు ఇరవై నాలుగు రూపాయలు కట్టి మెడికల్ చలానా అయితే తీసుకోవాలి దాన్ని తీసుకుంటే మీరు మెడికల్ ఎగ్జామ్ అప్పుడు చెప్తారనమాట మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అదే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడే మీకు చలానా ఇస్తారు ఇంకా మీకు ఎక్కడో కూడా చెప్తారు ఆ యొక్క వెరిఫికేషన్ ఎక్కడ జరిగిద్దు మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళాలి విజయవాడ లేకపోతే గుంటూరా తిరుపత లేక నంద్యాల ఓకేనా విశాఖపట్నమా ఎక్కడో వాళ్ళు అయితే డిసైడ్ చేసి చెప్పేస్తారు మీకు ఆ రోజే డాక్యుమెంట్ వెరిఫికేషన్ రోజే ఇది ఫ్రెండ్స్ ఇంకా ఇంకా మెడికల్ ఎగ్జామ్ అనేది ఒక ఒకరోజైతే కన్ అవ్వదు నాకు తెలిసి టూ డేస్ కన్ఫామ్గా పట్టిద్ది ఓకేనా మీరు మీ యొక్క ట్రావెల్ ఖర్చులకి ట్రావెల్ ఖర్చులకి ఒకవేళ ఉంటే రూమ్స్ ఖర్చులకి ఇంకా ఫుడ్కి అలా మీకు ఎంతైతే ఖర్చు అవుతుంది అనుకుంటారో అంత ఖర్చు ట్రావెల్కి ఒక నా నాకు తెలిసి ఒక ఐదు వేలు అయితే చేతిలో పెట్టుకుంటే మంచిది ఓకేనా ఓవరాల్గా ఒక టూ డేస్కి ఒక ఐదో ఒక ఐదు వేలు చేతిలో పెట్టుకుంటే మంచిది ఫ్రెండ్స్ ఇంకా మనకేమంటున్నాడు ఏడో పాయింట్ కూడా అయిపోయింది ఆ తర్వాత లాస్ట్ పాయింట్ ఎనిమిదో పాయింట్ ఏమంటున్నాడు అంటే వాళ్ళకు ఒక డేట్ అయితే ఇచ్చాడు అక్టోబర్ పది పది అని అది చెన్నై వాళ్ళకి అక్టోబర్ పది పదవ తారీఖు దాకా వాడు బ్లాక్ డేట్ అని ఇచ్చాడు ఈ లోపల ఇప్పుడు మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ డేట్లు ఇరవై ఆరు నుండి ముప్పై దాకా జరుగుతున్నాయి ఈ లోపల ఎవరైనా కానీ వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయలేదు అనుకో ఎందుకు సబ్మిట్ చేయలేదు అనేది కూడా ప్రూఫ్ చూపించాలి ఓకేనా నువ్వు అనారోగ్యంతో బాగలేదా సపోజ్ నీకు టైఫాయిడ్ వచ్చింది బ్రదర్ నువ్వు వెళ్ళలేని పరిస్థితి నువ్వు టైఫాయిడ్కి టెస్టులు రాయించుకుంటావు నీ దగ్గర వాడినటువంటి ప్రిస్క్రిప్షన్ ఉండిద్ది మీ దగ్గర వాడినటువంటి బిల్లలు ఉంటాయి వీటన్నిటిని కనుక తీసుకొని వెళ్ళి సార్ నాది ప్రాబ్లం ఇదిగో ప్రిస్క్రిప్షన్లో ఇది డేట్ చూడండి ఈ రోజున నేను వెళ్లాల్సి వచ్చింది ఈ విధంగా మీరు ప్రూఫ్లు కనుక సబ్మిట్ చేయగలిగితే ఈ రోజునే నేను టైఫాయిడ్ టెస్ట్ చేయించుకున్నాను ఇలా రాలేకపోయాను ఓకేనా ఈ విధంగా ఎవరికైనా కడుపులు నొప్పి ఈ విధంగా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే హాస్పిటల్కి వెళ్ళుంటారు ఉంటారు వాళ్ళందరూ కూడా మీ యొక్క ప్రూఫ్లు అయితే తీసుకువెళ్ళమంటున్నాడు అక్కడ డాక్యుమెంట్స్ని చూపించాలి ఎందుకు రాలేకపోయామనేది అలాగే కొంతమందికి ఎగ్జామ్స్ ఉంటాయి ఇప్పుడు సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ కానీ ఇంకా వేరే ఎగ్జామ్ ఎంటీఎస్ కానీ ఎనీ అదర్ ఎగ్జామ్ గవర్నమెంట్ ఎగ్జామ్కి మీరు కనుక అటెండ్ అయితే మీకు హాల్ టికెట్లు వస్తాయి కదా హాల్ టికెట్ కనుక వాళ్ళకి చూపిస్తే రేపు ముప్పై తారీఖు తర్వాత వెళ్ళినా కానీ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి కానీ ఇత మీరు మీరు ఎందుకు అటెంప్ట్ కాలేదు అనేటువంటి డాక్యుమెంట్స్ అయితే తీసుకువెళ్ళాలి ఖచ్చితంగా ఒకవేళ అవి చూపించని పక్షంలో మీకు క్యాన్సల్ రిజెక్ట్ అయితే కంపల్సరీ చేసేస్తాడు ఇది ఫ్రెండ్స్ మరి కంప్లీట్గా మీకు ఇచ్చినటువంటి పాయింట్స్ అన్నీ కూడా నేను చూపించాను చెప్పాను అనుకుంటున్నాను మరి వీడియో మీకు లెంతి అయినా కానీ దాకా చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి ఓకేనా కంపల్సరీగా షేర్ అయితే చేయండి ఎందుకంటే మీకు ఎంతో డేటా అందిస్తున్నాను మరి ప పది మందికి మీరు కనుక షేర్ చేయగలిగితే మీరు సబ్స్క్రైబ్ చేసినంత ఒక ఫీల్ అవుతాను అనమాట నేను ఎందుకంటే పది మందికి ఈ విషయం చేరవేసేది మీరే కాబట్టి ఆ యొక్క బాధ్యతను మీరు షేర్ అయితే చేస్తూ ఉండండి ఇంకా కుదిరితే మీకు నచ్చితేనే లైక్ చేయండి ఏదైనా మిస్టేక్ జరిగింది బ్రదర్ అనుకుంటే మీరు కింద కామెంట్ చేయండి నేను ఏమనుకోను ఇంకా అలాగే సబ్స్క్రైబ్ చేసి బిల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్